హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇది మనం ఉప్పల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఉప్పల్ మెట్రోకి ఎగ్జాక్ట్గా 2-2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇండిపెండెంట్ హౌస్, అమ్మకానికి గలదు. 166 స్క్వేర్ యార్డ్స్ గల, G+1 బ్రాండ్ న్యూ గల, వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి గలదు ఫ్రెండ్స్. ఇది ఇది టువర్డ్స్ హేమానగర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది చిల్కనగర్ వెళ్ళే రోడ్లో హేమానగర్లో ఉంది. మెయిన్ రోడ్కి అంటే మనం ఉప్పల్ మెట్రోకి ఎగ్జాక్ట్గా 2-2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, వెల్ డెవలప్డ్ గల లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది 166 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది 2-3 కార్లు ఇక్కడ పార్కింగ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది మంచి ఫాల్ సీలింగ్ చేయబడింది. కింద వచ్చేసి 1 BHK ఉంది. మనకి వాష్ ఏరియా, పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మంచి గ్రానైట్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయబడింది ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు మనకి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. వెల్ డెవలప్డ్ గల లొకేషన్లో ఉంది. మెయిన్ రోడ్కి చాలా సమీపంలో ఉంటుంది. చిల్కనగర్ రోడ్కి ఎగ్జాక్ట్గా ఇది 100-200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వెల్ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్, అమ్మకానికి కలదు ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల ఇళ్ళు కూడా చాలా G+1, G+2 ఇండిపెండెంట్ హౌజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇదే ఫ్రెండ్స్, ఇది మనం కింద చూస్తాం కదా, ఇప్పుడు పైకి వచ్చాము. పైన వచ్చేసి చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది. 166 స్క్వేర్ యార్డ్స్ గల హౌస్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇదే మంచి ఫాల్ సీలింగ్ చేయబడింది. మంచి మార్బల్స్ కూడా యూజ్ చేశారు చూడండి, మార్బల్స్ ఉన్నాయి చాలా నీట్గా. ప్లస్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ కూడా చేయబడింది. మంచి మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్, అమ్మకానికి కలదు ఫ్రెండ్స్. ఇది మనకి ఇది హేమానగర్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది హేమానగర్ అన్నది మీ అందరికీ తెలుసు, మంచి రిచ్ ఏరియా. ఇది మినిమం 150 పైనే ఉంటుంది ఒక్కొక్క ఇండిపెండెంట్ హౌస్. ఇది ఇది ఇదే ఫ్రెండ్స్, ఇది మనం చూసేది 166 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్, అమ్మకానికి కలదు. అతి తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది చాలా బిల్డర్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ని కోట్ చేస్తున్నాడు. ఫాల్ సీలింగ్ చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, సెల్ఫ్స్ గిట్లు ఉన్నాయి, అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఇచ్చాడు మనకి. ఇది ఇక్కడ మనం బయటకు వచ్చాము. ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి వెస్ట్ అండ్ నార్త్ సైడ్లో మనకి డోర్స్ ఇచ్చారు. వెనక సైడ్లో కూడా మనకి వాష్ ఏరియా దగ్గర కూడా ఇచ్చారు చూడండి. చుట్టుపక్కన గల్లీ కూడా వదిలేశారు. వాస్తుపరంగా పర్ఫెక్ట్ వాస్తుపరంగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా, పూజ గది, కిచెన్, ఓపెన్ కిచెన్ అన్నీ ఇచ్చారు చూడండి. ఎంత విశాల అంటే చాలా వెంటిలేషన్ పరంగా పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది. మీకు ఎంత నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి పూజ గది. ఇది పూజ రూము. ఇది కిచెన్. ఇది కిచెన్లో చూడండి మనం వితౌట్ లైట్ ఎంత వెంటిలేషన్ ఉందో, పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది డైనింగ్ ఏరియా. మనకి ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి ఈస్ట్ ఫేస్లో డోర్ ఇచ్చాడు మనకి. ఇది వెంటిలేషన్ పరంగా బాగుంటుంది, నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఫాల్ సీలింగ్ చేయబడింది. వెనుక వాష్ ఏరియా ఉంటుంది చూడండి. ఇది వాష్ ఏరియా. ఇది కింద వాష్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా. ప్లస్ ఇది మొత్తం సెట్ బ్యాక్ గల్లీ. వర్కర్ గిట్ల ఎవరైనా ఉంటే బ్యాక్ నుంచి వెనక నుంచి వెనక్కి వచ్చి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా ఉంటుంది. దీని ప్రైస్ కూడా వెరీ వెరీ లో ప్రైస్లో ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.